నంద్యాల శాసనసభ్యులు శిల్పా రవి చంద్రకిషోర్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని దేవానగర్లోని చైతన్య స్కూల్ నందు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ అభిమానులు పాల్గొని 20 మంది యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. అలాగే గత 4 రోజులుగా కురిసిన వర్షాల కారణంగా చామకాలువ ఉద్ధృతంగా ప్రవహించి ఇళ్లలోకి వరద నీరు చేరిన 120 కుటుంబాలకు శ్రావణ లక్ష్మి సీడ్స్ అధినేత కోడూరు శివారెడ్డి ఆర్థిక సహాయంతో 120 కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఇక ఈ కార్యక్రమంలో శివారెడ్డి, భాష, మాజీ కౌన్సిలర్ శోభారాణి, చంద్ర దేవానగర్, దాత మత్తయ్య, ఇమానియల్, మోహన్, ముత్యాల ప్రభాకర్, రవికిరణ్, వసీం, నిస్సార్, శ్యామ్, రాము, షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. కేక్ కట్ చేయడము, వరద బాధితులకు బియ్యం అవి పంపిణీ చేయడం కూడా జరిగింది. ఇది మేము చాలా సంతోషంగా భావిస్తున్నాం. మన ఎమ్మెల్యే గారు చేసినటువంటి కృషి, ఆయన చేసినటువంటి పనులు మీ అందరికీ తెలుసు. దాదాపు సంవత్సరం అయినాక ఇంత చిన్న వయసులోనే ఒక ఫస్ట్ టైం గెలిచినా కూడా చాలా అనుభవంతో ఆయన వరద బాధితులకు ఏ విధంగా చేయాల్సిన విషయం అయితేనేమి, అదేవిధంగా కోవిడ్ మన మహమ్మారి వచ్చినప్పుడు కూడా ఆయన స్పందించిన తీరు మనందరికీ తెలిసిన విషయం. కాబట్టి ఈ సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఆయన సంపూర్ణ ఆరోగ్యాలతో 100 సంవత్సరాలు బతకాలని కోరుకుంటున్నాం. నంద్యాల యువకిశోరం శిల్పారావు చంద్రకిషోర్ రెడ్డి గారు 36వ జన్మదినాన్ని మనమందరం జరుపుకుంటున్నాం. ఈ జన్మదినాన్ని సెలబ్రేషన్స్ మాదిరిగా కాకుండా సేవా కార్యక్రమం ద్వారా మలిచినటువంటి 25వ వార్డు ఎక్స్ కౌన్సిలర్ శోభారాణి గారు, వాళ్ళ భర్త భాష గారు, ప్రభాకరు ఈ యొక్క కార్యక్రమాన్ని అందరినీ లీడ్ చేస్తున్నటువంటి ఫ్రెండ్స్ యూత్ ద్వారా ఇలాంటి పుట్టినరోజులు అనేకం జరుపుకోవాలని, వారి కుటుంబాన్ని దేవుడు దీవించాలని, నంద్యాలకు ఎప్పటికీ శిల్పారావు చంద్రకిషోర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉండాలని కోరుకుంటూ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు. మాజీ మంత్రి వర్యులు శ్రీ శిల్పామోహన్ రెడ్డి గారి ఏకైక సుపుత్రుడు కోహినూరు వజ్రం లాంటి మనసు గల అన్నగారు, మా నంద్యాల శాసనసభ్యులు శ్రీ శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకుని దేవనగర్ నాయకులు అందరూ కలిసి ఈ రోజున ఒక బృహత్ కార్యాన్ని కార్యరూపదాల్చడం చాలా సంతోషించదగ్గ విషయం. ఈ కార్యక్రమంలో మా వంతు కూడా ఉడతుకుంటూ ప్రజాసేవకే అంకితమైన మహానుభావుని కుమారుడి రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు అదే దావలో నడుస్తూ వారి బాబాయ్ లెక్క ధీరత్వాన్ని ప్రదర్శిస్తూ ఇన్ని వేళల అందరికీ అందుబాటులో ఉండే ఏకైక నాయకుడికి ఆ భగవంతుడు అష్టైశ్వర్యాలతో పాటు ఆయుర ఆరోగ్యాలతో పాటు ఎల్లకాలం ప్రజాసేవలో ప్రజాప్రతినిధిగా తరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకన్నికరి